నమస్కారం. రామ్కృష్ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి ఒకసారి సాదర స్వాగతం. ఈరోజు మనము 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు జన్మించిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని కూడా మనం ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు రాజయోగానికి చాలా అరుదుగా ఉంటుంది. ఈ 4 నెంబర్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ నెంబర్. చాలామంది చూస్తే ఈ 4 రాహు సంఖ్య అండి, 4, 7 అనేది కూడా ఛాయాగ్రహాలకు సంబంధించిన సంఖ్యలుగా ఉంటాయి. వీళ్ళకు అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి దోషాల నుండి కూడా మనము మంచి డెవలప్మెంట్ కావచ్చు. అంటే అటువంటి దోషాలు కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వాళ్ళ పేరు గనక డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్గా మార్చినట్టయితే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన కాడ ఏం జరిగిందంటే, తనకి తనకు సంబంధించిన ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు అతనికి తక్షణమే కావాలి అని చెప్పేసి అక్కడ వేరే బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇతనికి ఈ గ్రూపు రక్తాన్ని మనం బ్లడ్ని కనుక ఎక్కించినట్టయితే తనకు మన ప్రాణాల నుండి రక్షించడం జరుగుతుంది. అంటే కాంబినేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, దీంట్లో జన్మించిన వ్యక్తులలో కూడా 3 1లు కానీ, అదేవిధంగా 3 4లు కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4వ తారీఖు, 4వ నెల, 2004, దీంట్లో 3 4లు వచ్చాయి. అంటే మంత్లో ఒకటి వచ్చింది, డేట్లో ఒకటి వచ్చింది, ఇయర్లో ఒకటి వచ్చింది. సో ఈ 4 నెంబర్ వచ్చింది కాబట్టి 3 సార్లు వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక మంచి రాజయోగం ఏర్పడే ఛాన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఎలా పర్యవేక్షించాలంటే, 4వ తారీఖు, 4వ నెల, 2004లో పుట్టిన అబ్బాయి యొక్క జాతకాన్ని మనం మన గ్రంథాలలో ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. దీంట్లో బాబు విషయంలో పుట్టుకతోనే, వాళ్ళ విషయంలో తల్లిదండ్రులకి అదృష్టాన్ని ప్రసాదించే గుణం అనేది కూడా ఉంటుందని కూడా మనకిక్కడ గవ్వల శాస్త్రం ద్వారా మనకు చూపెట్టబడింది. దీంట్లో బాబు యొక్క ఈ బాబు వాళ్ళ నాన్నగారికి గనక ప్రథమ సంతానం గనక అయినట్టయితే, వాళ్ళ నాన్నగారికి ఈ బాబు 7 సంవత్సరాలను నిండే లోపు మంచి నంబర్ 1 స్థానంలో స్థిరపడిపోతాడని కూడా మనకి ఇక్కడ శాస్త్రం అనేది కూడా చూపెడుతుంది. అదేవిధంగా వీళ్ళ మదర్ వచ్చేసి వాళ్ళ నాన్నగారికి గనక 1st సంతానం గనక అయినట్టయితే, ఈ అబ్బాయి 23వ సంవత్సరంలోనే విజయ బాహుట ఎగరవేస్తాడని కూడా మనకి ఇక్కడ శాస్త్రం చూపెడుతుంది. మచ్చిత్త సర్వదుర్ఘాని మత్ప సాదాత్తారిష్యసి అదచేత్వ మహంకారణ సృష్టసి వినజక్షి. అంటే ఈ అబ్బాయి జాతకంలో ఒక చిన్న పరిహారం కనుక చేసినట్టయితే, అంటే నేను కేవలం క్యాజువల్గా చెప్తున్నానండి, 4వ తారీఖు, 4వ నెల, 2004లో పుట్టిన అబ్బాయి యొక్క జాతక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని కూడా మీకు వివరించడం జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ జాతకస్తుడికి నేను ఒక రెమెడీ చెప్తున్నానండి. ఒక బాగా పండిన జామ పండును తీసుకోండి. ఆ బాగా పండిన జామ పండిని మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి. ఎరుపు కలరు అంటే ఎరుపు వర్ణం పండ్లు ఉంటాయి. అదేవిధంగా గోగము తెలుపు కలరు, తెలుపు వర్ణము పండు కూడా మనకు జామ పండ్లు విరివిరిగా దొరుకుతాయి. దాంట్లో ఎరుపు కలరు పండును తీసుకొని దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని శ్రీరామ అని చెప్పేసి ఆ జామ పండు చుట్టూ దాన్ని చెక్కండి. చెక్కినప్పుడు శ్రీరామ అనే పేరు లోపల ఉన్న ఎరుపు దానికి బయటికి కనిపించాలి.
ఆ విధంగా దాన్ని చెక్కేసి రామచిలకలకు కనుక వాటిని కనుక తినిపించినట్టయితే ఈ అబ్బాయి గెస్టెడ్ అధికారి అయ్యే ఛాన్సు 100కి 100 పాళ్ళు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా అబ్బాయికి 24-25 మధ్య గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం వస్తుంది. అది రైల్వే డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 26-28 మధ్య లగ్న బలం అనేది కూడా ఈ అబ్బాయికి చూపెడుతుంది. అదేవిధంగా ఈ అబ్బాయికి కుడి చేయి మణికట్టు దగ్గర ఒక పుట్టుమచ్చ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ నేను క్యాజువల్గా అంటే ఈ 4/4/2004 డేట్ ఆఫ్ బర్త్ను మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లోడి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే అబ్బాయికి మంచి రాజయోగం అనేది కూడా వర్తిస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్కారం.